నేను మీ డాక్టర్ సురేష్ బాబు. ఈరోజు మానసిక సమస్యలైన టిక్ డిజార్డర్ అనే ఒక మానసిక రుగ్మతను గురించి తెలుసుకున్నాం. ఒక అంశాన్ని, పరిస్థితిని ఉచ్చారణలతోనూ సంజ్ఞలతోనూ అనుసరిస్తూ పదే పదే రిపీటెడ్గా చేస్తున్న ఒక ధోరణే టిక్ డిజార్డర్ అంటాం. ఈ టిక్ డిజార్డర్ పిల్లల యొక్క సాధారణ జీవితంలో ఒక భాగంగా కొంతమందిలో కనిపిస్తుంటుంది. గొంతు భాగం కానీ, చాలక నాడుల్లో కానీ అసాధారణమైన కొన్ని మూమెంట్స్ని మనం గమనిస్తుంటాం. కండరాల్లో, ముఖం పైన కానీ, మెడపైన కానీ ప్రత్యేకమైన కదలికలు, కను ఆర్పడం, అంటే కనుగుడ్లు ఆర్పడం కావచ్చు, కనురెప్పలు ఆడించడం కావచ్చు, తలాడించడం కావచ్చు, లేదా తల కుదుపులు కావచ్చు, తల వణకడం కావచ్చు, ఇటువంటి లక్షణాలు మనము పిల్లల్లో గమనిస్తుంటాం. దీంతోపాటు గొంతు సవరణ, ఇలాగనడము, దగ్గడము అని దగ్గడము, హూంకారమైన శబ్దాలు క్రియేట్ చేయడము, ఇవన్నీ మనం పిల్లల్లో గమనించవచ్చు. ఈ రుగ్మత కానీ, ఈ టిక్ డిజార్డర్ యొక్క రుగ్మత ఎక్కువగా కానీ కనిపిస్తుంటే ఒక్కొక్కసారి తమను తాము గాయపరచుకోవడం, కత్తి ఉంటే కత్తితో కోసుకున్నట్టుగా వాళ్ళకి తెలియకుండా చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని అశ్లీల పనులు చేస్తుంటారు, వీటిని మనం గమనించవచ్చు. ఈ రుగ్మత స్వరపేటిక, అంటే స్వరానికి సంబంధించిన అంశాలతో పాటు చాలక నాడులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రుగ్మతను మనము సరళ స్థితిలోనూ, జటిల స్థితిలోనూ గమనించవచ్చు. సరళ స్థితిలో వచ్చేసరికి పిల్లల్లో పదే పదే పనిచేయడం, అతివేగ చర్యలు, పోయేటప్పుడు వాడిని లాక్కోవడం, నెట్టడము, తొయ్యడము, ఏదో ఎంటుకలు పీకడము, ఇటువంటి కొన్ని లక్షణాలు మనం గమనిస్తుంటాం. ఇక ముఖ విషయంలో వచ్చేసరికి కొన్ని మార్పులు, అంటే కదలికలు మనం గమనిస్తుంటాం. దగ్గడం కానీ, అదేవిధంగా గొంతులో భీకరమైన శబ్దం, మొరగడం కానీ, ఉరిమి చూడడం, అమ్మని సీరియస్గా చూస్తుంది, ఇలాగే చూస్తుంటాడు, అమ్మ పైన కోపంతో చూస్తుంటాడు. ఈ రకమైన సరళ లక్షణాలను మనం గమనించవచ్చు. ఇక జటిలంగా మనం కానీ గమనిస్తే వారి యొక్క గ్రూమింగ్, అంటే వస్త్రధారణ, అదేవిధంగా వస్తువుల్ని లాగడం కానీ, అదేవిధంగా వాడు ఎగరడం, సడన్గా ఎగురుతాడు, మెట్ల మీద నుంచి ఎగురుతాడు, మెట్ల మీద జర్రమని జారుతాడు. అదేవిధంగా ఇతరులను తాకడం, అమ్మని తాకడం, తాకకూడని ప్రదేశంలో కొన్ని తాకడం, ఇటువంటి విషయాలని మనం గమనిస్తుంటాం. ఈ విషయాల్లో మీరు గమనించినప్పుడు మీ పిల్లల్లో ఈ సమస్య ఉన్నట్టుగా మీరు గుర్తించడానికి అవకాశం. అలాగే వచ్చేసరికి ఇతరుల ప్రవర్తనను అనుసరించడం, ఇది ఎకోఫ్రాక్సియా అంటాం. ఈ ఎకోఫ్రాక్సియాలో మనం గమనిస్తే ఇతరుల లక్షణాలు, అంటే ఇతరుల ప్రవర్తన మూలాలను గమనించి అనుసరిస్తుంటారు. ఒక్కోసారి అనుసరించరు, ఒక్కోసారి అనుసరిస్తుంటారు. అదేవిధంగా వీరి యొక్క లైఫ్లో చివరి పదాలను రిపీట్ చేస్తుంటారు. ఉదాహరణకు అమ్మ ఒక మాట చెప్పింటుంది, అరే నువ్వు జాగ్రత్తగా ఉండరా, వీడు దీన్ని రిపీట్గా జాగ్రత్తగా ఉండు, ఈ విధంగా రిపీట్ చేసే ఎకోలాలియా అంటాం. దీన్ని ఎకోలాలియా అనే కాన్సెప్ట్ని వాళ్ళు రిపీట్ చేస్తుంటారు. అలాగే ఒకసారికి ఈ రుగ్మత న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ కిందకి రావడానికి అవకాశం ఉంది. అందుకని ఓసీడీలో ఉన్న కొన్ని లక్షణాలు, ఓసీడీలో ఉన్న పదే పదే రిపీట్ చేయడం కానీ, పదే పదే చేసిన పని చేయడం కానీ, లేదా ఒక పర్ఫెక్ట్నెస్లో ఉండడం కానీ, అదేవిధంగా ఒక క్రమంలో ఉండడం కానీ, ఇటువంటి లెక్కించడం కానీ, ఇటువంటి లక్షణాలన్నీ ఓసీడీలో ఉన్న ఎక్కువ లక్షణాలు ఈ జబ్బులో, అంటే ఈ డిజార్డర్లో 1/3 వంతు పిల్లల్లో గమనించడానికి అవకాశం ఉంది. 1-2 లక్షణాలను బట్టి కేవలం మీరు ఒక 2 లక్షణాలు ఉన్నాయి, డాక్టర్ గారు చెప్పారు, లేదా సైకాలజిస్ట్ పలాని విషయాలు చెప్పాడు, మా బాబుకి టిక్ డిజార్డర్ ఉంది అని మీరు నిర్ధారించాల్సిన అవసరం లేదు. దీన్ని నిర్ధారించడానికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, నిపుణులు ఉన్నారు. అందుకని ఈ లక్షణాలన్నీ గమనించి వాడిలో ఒక మార్పు రాకపోతే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ వీటన్నిటికీ ప్రక్రియలోకి కొనసాగించడానికి అవకాశం ఉంది. నా 2వ వీడియోలో దీనికి సంబంధించిన చికిత్సా విధానాలు, ఏ విధంగా చేస్తే మీ పిల్లవాడి యొక్క లైఫ్ ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అనే అంశాలు మీకు తెలియజేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.